హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. బంగ్లాదేశ్లో హిందువులపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయో చూస్తూ ఉంటే అసలు ఒళ్ళు గగురు పడుస్తుంది. కాశ్మీరీ ఫైల్ సినిమాలో మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. కాశ్మీరీ ఫైల్ సినిమాలో సినిమా చివరిలో ఒక ఆమెను చాలా దారుణంగా కొంతమంది మతోన్మాదులు కలిసి ఆమెను అబ్డక్ట్ చేసి తర్వాత ఆమెను ముక్కలు ముక్కల కింద ఒక రంపంలో నరికేస్తారు. అది ఎప్పుడో ఏదో జరిగిందిలే, ఇప్పుడు అలాంటివి జరగవు, మన పోలీసులు ఉన్నారు, మన వ్యవస్థ ఉందే అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఇక్కడే ఒకప్పుడు భారతదేశంలో ఒక 70 సంవత్సరాల క్రితం భాగంగా ఉన్నటువంటి తూర్పు పాకిస్తాను లేదా బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈరోజు గత 2-3 రోజుల క్రితం ఒక అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ముందుగా నేను ఆ వీడియో ప్లే చేస్తాను, తర్వాత చూద్దాం. మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఏడుస్తున్న అమ్మాయి ఎవరంటే, ఎవరైతే దారుణంగా చంపబడ్డారో వాళ్ళ యొక్క ఒక్కగానొక్క కూతురు. వాళ్ళ తండ్రిని చంపేశారు, తర్వాత వాళ్ళ తల్లిని తీసుకువెళ్ళి ఒక 10-20 మంది ఇస్లామిక్ మతోన్మాదులు కలిసి ఆమె అబ్డక్ట్ చేసి ఇంకా నేను మాటల్లో వర్ణించలేని విధమైన పనులన్నీ చేసి కాశ్మీరీ ఫైల్స్ని వాళ్ళు చూపించినటువంటి పనులన్నీ ఆమెను ఏం చేశారు, చివరికి ఆమెను జీవించనివ్వలేదు. ఆ కాశ్మీరీ ఫైల్స్ సినిమాలో చేసినట్లుగానే ఆమెను ముక్కలు ముక్కల కింద, చిన్న చిన్న ముక్కల కింద కైమా కొట్టేసి ఎక్కడో కాలువలోనే ఎక్కడో పారేశారంట. చివరగా మిగిలింది ఆమె కుటుంబంలో ఆ చిన్న పాప మాత్రమే, 10 ఏళ్ల పాప. ఆ పాప ఈ దుఃఖాన్ని భరించలేక గుండెలు అవి పగిలేలా ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ హిందువులు మనలాగా కొంచెం చావ చచ్చిపోయినట్టుగా కాకుండా కొంత ఎవరు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి వాళ్ళే వచ్చి వాళ్ళు వీధుల్లోకి వచ్చి హిందువులకి న్యాయం చేయాలి ప్రభుత్వం అంటూ కొంత పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. కనీసం ఇటువంటి విషయాలు ట్విట్టర్లో ఇంకా సోషల్ మీడియాలో పంచుకుంటూ హిందువుల్ని జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరిగితే మాత్రం అసలు ఎవరూ స్పందించడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఇటువంటి న్యూస్ అనేది రావడం లేదు. భైంసాలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి తెలంగాణలో, కానీ అవన్నీ బయటికి రావడం లేదు. కాశ్మీర్లో జరిగాయి, బెంగాల్లో కూడా జరుగుతున్నాయి, అవన్నీ బయటికి రావడం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళకంటే అక్కడ ఉండేటువంటి హిందువులే కొంతవరకు చైతన్యంగా ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నది ఒక కరుడుగట్టిన హిందూ ప్రభుత్వం అని మీరు అనుకుంటూ ఉన్నారు, కానీ అది నిజం కాదు. ఇంత కరుడుగట్టిన హిందూ ప్రభుత్వం అనుకుంటే ఇటువంటి సంఘటనలు బంగ్లాదేశ్లో జరగకుండా ఆపొచ్చు, బంగ్లాదేశ్లోని హిందువులకి సపోర్ట్ చేయొచ్చు, కానీ చేయడం లేదే. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన బంగ్లా అంబాసిడర్ ఉంటాడు బంగ్లాదేశ్లో, వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి దీన్ని తీవ్రంగా ఖండించి దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేలా భారత ప్రభుత్వం తరపు నుంచి అఫీషియల్గా వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. కానీ ఎందుకునో మరి కరుడుగట్టిన హిందూ ప్రభుత్వం, బంగ్లాదేశ్లో ఉండే హిందువులు మనకు ఓట్లు వేయరు కదా, వాళ్ళతో మనకేం పని అనుకున్నారే ఏమో, వీళ్ళని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు, వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు, ఒక్కరే ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరు అంటే ఇస్కాన్ సంస్థకి చెందిన వాళ్ళు. వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కాదేమో, ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క దేవాలయాల మీద, వాళ్ళ యొక్క సంస్థల మీద కూడా బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. మరియు ఈ ఇస్కాన్ సంస్థ అనేది బంగ్లాదేశ్లోనే ఎక్కువ పుట్టిందనమాట. మన ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది బెంగాల్లోనే పుట్టింది. అందువల్లనేమో వాళ్ళు కొంత ముందుకు వచ్చి ఇటువంటి విషయాలను ఖండిస్తూ పబ్లిక్గా మీడియాలో దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. హరి ఓం.